నందమూరి బాలకృష్ణ సమయం వచ్చినప్పుడు ఉగ్ర నరసింహుడిగా మారుతాడనే విషయం తెలిసిందే. కానీ సాయం కావాలని అడిగిన వారికి మాత్రం బాలయ్య ఓ రక్షకుడిగా ఉండి వారి కష్టాలను తీరుస్తాడని మరోసారి నిరూపణ అయ్యింది. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోకి యాంకర్ ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా బాలయ్య తనకు చేసిన సహాయం గురించి ఓ సందర్భంలో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయభాను తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవలే ఉదయభానుకు ఇద్దరు పండంటి కవల పిల్లలు జన్మించారు. పెళ్లి జరిగిన క్షణం నుంచి ఎలాంటి మంచి కార్యక్రమాలు కూడా కుటుంబ సభ్యుల మధ్య జరగలేదని, అందుకే కనీసం తన పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకకైనా కుటుంబ సభ్యులు అతిథుల మధ్య గ్రాండ్గా జరపాలని ఉదయభాను భావించిందట. ఆ బర్త్డే పార్టీకి రావాలంటూ బాలయ్యకు ఒక చిన్న మెసేజ్ పెడితే ఆయన వెంటనే స్పందించి బర్త్డే పార్టీకి వచ్చాడని ఉదయభాను చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఏదో పార్టీకి వచ్చి వెళ్ళిపోయామని కాకుండా దాదాపు 45 నిమిషాలు పార్టీలో పాల్గొని అందరితో సరదాగా గడిపారని చెబుతూ ఉదయభాను కన్నీటి పర్యంతమయ్యారు. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.